కేసులు థర్టీ యాక్ట్ కింద ర్యాలీలు ఇవన్నీ కూడా ప్రస్తుతం నిషేధం అంటున్నారు బహుశా ఏదైనా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే జనసేన పార్టీ నుంచి ఎలాంటి ఏదైతే ప్రధానంగా ఇప్పుడు యువకులు చాలా మంది భారీ స్థాయిలో ఇక్కడికి చేరుకున్నారు ఏ విధంగా ఉండబోతుంది అంటారు అసలు మేము కేసులు వాళ్ళం కాదండి గతంలో కూడా వైజాగ్లో మీరు చూశారు అందరిని అరెస్ట్ చేసి మా నాయకుల మీద తొంభై మంది మీద త్రీ నాట్ సెవెన్ కట్టారు మేము కేసులకు భయపడాం మేము ఒకటేజ్ అవుతున్నాం మమ్మల్ని భయపెడాలి భయపెట్టాలని చూడద్దు మా వారాహి మచిలీపట్నం వెళ్ళే వరకు కూడా జన సైనికులందరూ కూడా లక్షల మంది మంది ఉంటాం మేము మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆపండి మీరు నిజాయితీగా మీరు కూడా ప్రజల కోసం ఉన్నారు ప్రజా జీవితం కోసం మీరు అండగా ఉండాలని పోలీసు వారు కానీ ప్రభుత్వం అనుకుంటే మీరు అడ్డుకోవకండి కొంతమంది జనసేన నాయకులు కూడా ఉన్నారు మీరు చెప్పండి ఈరోజు ప్రధానంగా మరి కాసేపట్లో ఆటోనగర్ జంక్షన్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ఎలా ఉంది అసలు ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం పట్ల మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు జనసేన పార్టీ ఎన్నికల యుద్ధ రథం ఆల్రెడీ ఆటోనగర్ గేట్ దగ్గరికి చేరుకోవడం జరిగింది మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ విచ్చేసి భారీ జనసందోహం మధ్య వీర మహిళల మధ్య సామాన్య ప్రజల మధ్య భారీ ఊరేగింపుతో మచిలీపట్నం సభకి చేరుకుంటారు ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజులు వస్తే జీవో నెంబర్ వన్ గుర్తొస్తుంది పవన్ కళ్యాణ్ గారి సభలు పెట్టాల్సి వస్తే ఎక్కడ లేని రూల్స్ గుర్తొచ్చి జీవో నెంబర్ ముప్పై గుర్తొస్తుందని చెప్పి ప్రశ్నిస్తున్నాం అలానే వైసీపీకి లేని సభలకు లేని ఆంక్షలు జనసేన పార్టీకి ఎందుకని చెప్పి ప్రశ్నిస్తున్నాం జనసేన పార్టీ నాయకులను కానీ అధ్యక్షులను కానీ కార్యకర్తలను కానీ ఎంత తొక్కి పట్టాలని చూస్తే అంత ఉవ్వెత్తన లెగుస్తామని హెచ్చరిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నం స్థాపన నుంచే ఎన్నికల శంకరరావాన్ని పూరిస్తారని కూడా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకి పది సంవత్సరాలలో మేము ఎన్నో విధాలుగా అండగా నిలబడ్డాం ఓడిపోయారు వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారని చెప్పి మమ్మల్ని హేళన చేసిన ప్రతి నాయకుడికి కూడా చంప పెట్టుగా ఈరోజు పద ఆవిర్భావ సభని మజిలీపట్నంలో నిర్వహిస్తున్నాం ప్రజలకి అండగా ఉంటాం రానున్న రెండు వేల ఇరవై నాలుగులో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని కూడా తెలియజేస్తున్నాం మీరు చెప్పండి ఈరోజు ప్రధానంగా యువకులు చాలా మంది ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే లక్షలాది కొద్ది యువకులు సుధీర్ ప్రాంతాల నుంచి కూడా రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా ఉభయ గోదావరి జిల్లాల వారిగా కూడా శ్రీకాకుళం విజయనగరం ప్రాంతం నుంచి కూడా భారీగా వచ్చారు ఈరోజు ఏంటి ఈరోజు యువకులకు ప్రధానంగా పవన్ కళ్యాణ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఇంతమంది వచ్చారంటారు జనసేన పార్టీ పదవ ఆరువ సభ సందర్భంగా వేలాది మంది యువకులు నిద్ర కూడా లేకుండా రాత్రి నుంచి కూడా విజయవాడ ప్రాంతంగా వచ్చి మచిలీపట్నం కళ్యాణ్ గారిని వారాహి మీద ఒక ఊరేగింపుగా తీసుకెళ్తానికి రెడీగా ఉన్నారు ప్రజాస్వామ్య పద్ధతిలో జనసేన పార్టీ ఆరువ సభ చేసుకుంటుంటే అధికార పక్షం కావాలని కక్షపూరిత వ్యవ వ్యవహారంతో అందరినీ అడ్డుకోవాలని చెప్పి వస్తుంది అలా చేస్తే కళ్యాణ్ గారి కోసం పదేళ్ల నుంచి ఎనభై ఏళ్ళ వరకు కూడా అందరూ రోడ్డు మీద రావడానికి రెడీగా ఉన్నారు వేలాది మంది ఈసారి ఈ సభని జయప్రదం చేయడానికి అందరూ ముందుకొచ్చి ఉన్నారు దాకా ఓన్లీ యూత్ పార్టీ అన్న ఈ జనసేన పార్టీ మీద యూత్ పార్టీ అనే ఒక చిన్న ముద్ర వేశారండి కానీ ఎనభై ఏళ్ళ వయసున్న వాళ్ళు కూడా ఈ పార్టీ కోసం రోడ్డు మీద వచ్చి ఈ ఈ ఊరేగింపు జయప్రదం చేస్తున్నారు ఖచ్చితంగా ఎవరు అడ్డుకోవాలనుకున్నా సరే వేలాది మందిగా లక్షలాదిగా విజయవాడ నుంచి మచిలీపట్నం వారాహి వెహికల్ కదులుతుంది అది యనం చేయడానికి మేమందరం ముందున్నాం జై జనసేన జై హింద్ ఏ మనం చూస్తున్నటువంటి ప్రస్తుతం విజువల్స్లో వారాహి వాహనం వారాహి వాహనం కాసేపు క్రితమే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం నుంచి కూడా రోడ్ ఎక్కింది రోడ్ ఎక్కినటువంటి ఈ యొక్క వారాహి వాహనానికి పూర్తి స్థాయిలో జన సైనికులంతా కూడా నిరాజనాలు పలుకుతూ ఆటోనగర్ జంక్షన్ వద్దకు తీసుకువచ్చారు ఇక్కడ ఆటోనగర్ జంక్షన్ వద్దకి డైరెక్ట్గా నవోటల్ హోటల్ హోటల్ నుంచి కూడా ఆయన జంక్షన్ వద్ద వారాహి వాహనాన్ని ఎక్కిన తర్వాత రోడ్ ఎక్కినటువంటి వారాహి వాహనాన్ని చూసేందుకు జన సైనికులు ఈరోజు జనం జనం కలుస్తూ ఈరోజు జన సందోహంగా మారినటువంటి పూర్తిగా ఇటు మొత్తం జనసేన పార్టీకి సంబంధించినటువంటి జెండాలతో పాటు ఫ్లెక్సీలంతా కూడా ఈరోజు జన సైనికులు సాయంత్రం జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ వేదిక మచిలీపట్నం సక్సెస్ అవుతున్నట్టుగా తీసుకొని మనం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో వారాహి వాహనం చూసేందుకు కూడా భారీ స్థాయిలో కూడా ఇక్కడికి ప్రజలు ఏదైతే జన సైనికులంతా కూడా ఆటోనగర్ జంక్షన్ వద్దకి ఒక్కొక్కరు చేరుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది తాడిగడప నుంచి కూడా స్టార్ట్ అవబోతుంది మరో జంక్షన్ నుంచి పోరంకి అదేవిధంగా పెడమలూరు పామురు అండ్ గుడివాడ హైవే దాటిన తర్వాత మచిలీపట్న సభా వేదిక వద్దకు కూడా ఇటు పవన్ కళ్యాణ్ ఎగ్జాక్ట్లీ ఐదు గంటలకు అక్కడ చేరుకుంటారు ఐదు గంటలకి సభ స్టార్ట్ అవబోతుంది సభ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి ఏమీ మాట్లాడబోతున్నారనేది ఒక పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తమనే కాదు ఈరోజు యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రజలకు ఎలాంటి దశ దిశ నిర్దేశిస్తారనేది మాత్రం ప్రస్తుతం మనం చెప్పుకోవచ్చు మరికొంతమంది జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు మనతో పాటు చెప్పండి ఎలా జరగబోతుంది ఈరోజు మచిలీపట్నం సభ లక్షలాది కొత్తగా రాబోతున్నారు ఈ లక్షలాది మంది వచ్చేటువంటి జన సైనికులకు ఈరోజు ఎలాంటి దశ దిశ నిర్దేశించబోతున్నారు మీ అధినేత ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు మచిలీపట్నం వైపు చూడబోవడానికి గల కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పదవ ఆవిర్భావ దిశగా ప్రజలకు ఏమి పోతున్నారు రేపు వచ్చేటువంటి రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ అధికార దిశగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ ఈ అప్పులు ఆంధ్రప్రదేశ్గా తయారు చేసినటువంటి అవినీతి ప్రభుత్వాన్ని పంపించడానికి ఏ విధంగా మాట్లాడతారనే విధంగా ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఈరోజు వారాహి వాహనం ఆటోనగర్ వేదికగా ఇక్కడ ఇక్కడ మన ఆటోనగర్ గేట్ కాడి నుంచి ప్రారంభమయ్యి మచిలీపట్నం వరకు కూడా తూర్పు తీరం వైపుకి మొదలు పెట్టబోతుంది దీనికి ప్రభుత్వం అసందర్భ అనాలోచితమైనటువంటి జీవులను రాత్రికి రాత్రే సృష్టించి ప్రజల్ని నిర్బంధిద్దాం ప్రజలను ఆపుదాం అనుకుంటే అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపడం అనేటువంటి వల్ల కాదు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని జీవోల ద్వారా అడ్డం పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆపాలనుకుంటాం మాత్రం వీళ్ళ వల్ల కాదని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా జీవో ముప్పై ఎవనంటే ఈ జీవోలు ఇది ఎందుకు వస్తున్నారు అర్ధాంతంగా రాత్రి రాత్రికి జీవోలు ఎందుకు అంటారు ఈరోజు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ చూస్తే ఎందుకు భయపడుతుంది అనేది ఈరోజు ఒక సందేహమైనటువంటి ప్రశ్న ఒక ముందు కొనసాగుతుంది ఏమంటారు ఇదంతా కూడా ఎలా చూడొచ్చు అంటారు ఏమీ లేదండి వాళ్ళు ఏదన్నా సభలు పెడితే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలి వాలంటీర్లు తీసుకురావాలి బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలి వాలంటీర్ల ద్వారా గ్రామాల నుంచి ఆటోలు పెట్టి పోసేసి రావాలి కానీ ఒక్క పిలుపుతో పవన్ కళ్యాణ్ గారికి కోట్లాది మంది యువత కానీ అలాగే ఇప్పుడు వచ్చేసరికి పది సంవత్సరాల నుంచి వచ్చేసరికి ఒక నడి వయసు కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూసేటువంటి పరిస్థితి ఈ రోజు నేర్పడింది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల వలన ఏమండి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చేస్తున్నటువంటి మేలు వలన ఏమండి ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చింది ప్రజల యొక్క ఆలోచనలో మార్పు వచ్చింది జనసేన వైపు ప్రజలు చూస్తున్నారు ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ జనం దగ్గర అయిపోతారనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేసేటువంటి టక్కు టమార విద్యలే తప్పితే వీటి వలన ఎటువంటి ప్రయోజనం లేదు పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్ గా ప్రజలు కనెక్ట్ అయ్యి ఉండాలి తప్పితే ఇది మొత్తానికి ఆటోనగర్ జంక్షన్ వద్ద వారాహి వాహనం మరికొన్ని గంటల్లో నవోటల్ హోటల్ నుంచి కూడా డైరెక్ట్గా ఏదైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆటోనగర్ జంక్షన్ వద్దకు చేరుకున్న తర్వాత ఈ యొక్క వారాహి వాహనం పైన ఆయన ఎక్కిన తర్వాత ప్రజల్ని అభివాదం చేస్తూ మచిలీపట్నానికి ఆయన బయలుదేరనున్న నేపథ్యంలో ఒక్కసారిగా జన సైనికులంతా కూడా ఇటు ఆటోనగర్ జంక్షన్ వద్దకు వేలాది సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆటో జంక్షన్ జంక్షన్ వద్ద తాజా అప్డేట్స్ అవుట్ టు యూ సతీష్ రైట్ థ్యాంక్ యూ నరేష్ ఓవరాల్ గా వారాహి వాహనం సిద్ధమైపోయింది మరి కాసేపట్లో నోవా టెల్ నుంచి అటు నగర్ జంక్షన్ కు చేరుకుని జనసేన అధినేత వారాహి వాహనం ఎక్కి అక్కడి నుంచి మచిలీపట్నానికి ర్యాలీకి వెళ్తారు ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన సాయంత్రం ఐదు గంటలకి వేదిక చేరుకుంటారు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో జనసేన కార్యకర్తలంతా కూడా మచిలీపట్నం వైపే దారితీస్తారు ఏ రోడ్డు చూసినా జనసంద్రంగా కనిపిస్తోంది మిరిటు మిర్ట్స్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి షార్ట్ బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దాం స్టే విత్